రామాయణంలోని సుందరకాండలో ఒక మంచి ఘట్టం చెప్తాను. సంఘటన జరిగింది అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడు. అనేక సార్లు రావణాసురుడు రాక్షస స్త్రీలతోనూ రాక్షస భటులతోనూ వచ్చి సీతాదేవిని తనను పరిణయం ఆడమని అనేకసార్లు కోరాడు. కానీ సీతమ్మ వారు వినలేదు. మరలా ఒక్కొక్కసారి రావణాసురుడు రాక్షస స్త్రీలతోనూ రాక్షస భటులతోనూ వచ్చి ఈ విధంగా చెప్పాడు. ఇదొక ఘట్టం, ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. రామాయణం 5 కాండాలు రాశాను, పద్యాలు కూడా ఉన్నాయి, పాటలు కూడా ఉన్నాయి, పబ్లిషింగ్లో ఉంది. మీరు దయచేసి విని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. అట్లాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఈ విన్నీ బన్నీ ఛానల్కు. వినండి ఈ ఘట్టం. సీతాదేవిని రావణాసురుడు భయపెట్టింది. రావణుడు మరల సీతాదేవి కడకు వచ్చినాడు. ఈసారి తనకు నచ్చిన స్త్రీలతో మరియు రాక్షస భటులతో వచ్చినాడు. సీతాదేవిని తన పట్టపురాణిగా చేసుకునవలెనని, అందులకు సీత ఒప్పుకొని నా మంచిదగును అని అన్నాడు. అందులకు సీతాదేవి ససేమీరా ఒప్పుకొనలేదు. రావణుడు 2 నెలలు గడువు ఇచ్చినాడు సీతకు. కోపముతో రావణుడు ఇట్లా నేను, ఓ సీత, నీవు నా మాటలు లెక్క చేయుటలేదు, నాకు కోపములు తెప్పించుచుంటివి, నీవు నన్ను దూషించుచుంటివి, అయినను నేను ఓపికతో ఉన్నాను, ఇది ఏ చివరిసారి, ఆలోచించుకొనుము అనెను. రావణుడు తనతో వచ్చిన ఇతర స్త్రీలను సీతమ్మపై ఉసుకొలిపినాడు. వారందరూ సీతను భయపెట్టిరి, అవమాన పాలు చేసిరి. రావణుని మాటలు వినిన బాగుపడదు, లేనిచో అనవసరముగా రావణుడు నిన్ను చంపివేయగలడు. ఇందులకు సీతాదేవి ఇట్లా నేను, నేను శ్రీరాముని భార్యను, ఈ రావణుడు శ్రీరాముని చేతిలో చచ్చెదడు, రావణుడు తప్పించుకొనలేడు, రావణునకు మరణం తప్పదు, యుద్ధ భూమిలో ఈ లంకా నగరము నాశనమగు తజ్యము, మీ రాక్షస జాతి అంతయు చచ్చెదరు, ఈ లంకా నగరము దగ్ధమగును, అయినను ఈ రాక్షస స్త్రీలు మరల సీతకు నచ్చజెప్పే ప్రయత్నము చేసిరి. ఈ కొద్దిమంది రాక్షస స్త్రీలు భయానకంగా మారి అతి ఘోరమైన కోరలతో రాక్షస రూపములు దాల్చి సీతమ్మను భయపెట్టిరి. ఓ సీత, నీవు ఎందులకు రావణుడిని అంగీకరింపుట లేవు, రావణునకు ఏమి లోపము, అన్ని విద్యలు నేర్చినవాడు, లంకకు రాజు, అనేక భోగభాగ్యములు అనుభవించును, రావణుడిని వరించిన నీవు సుఖపడదు సీత, నీ రాముడు ఎప్పుడు ఇచ్చటకు రాగలడు, నిన్ను రక్షింపను లేడు, ఎందులకు ఆశపడుచుంటివి నీ రాముని మీద, రావణుడు అతి శక్తివంతుడు, బలవంతుడు, ధనవంతుడు, శివభక్తుడు, అనేక మహిమలు కలవాడు, సీత వినుము, నీవు సుఖపడదు రావణుడిని పెళ్ళాడిన, లేనిచో నీ జీవితమును నీవే నశింపజేసుకొనుచుంటివి, వృధా ప్రయాసలేల రాముని గురించి అని రాక్షస స్త్రీలు భయపెట్టిరి. అశోకవనంలో సీతమ్మ ముందు రావణుడు పాడిన పద్యం రావణుడికి చాలా కోపం వచ్చింది. ఇంకా పద్య రూపంలో తన గురించి తాను చెప్పదలుచుకున్నాడు సీతకి. లాస్ట్గా వినండి. సీత వినుము, నా శక్తుల గురించి నీకు అన్ని విషయములు తెలియజేసేదను, ఎప్పుడు రాముడు రాముడు అని తపింతు, ఈ రావణుని మంత్ర తంత్ర రాక్షస మాయాజాల శక్తులు నీ వెరుంగవు. రావణుడు అతి బలాఢ్యుడు, తపస్సుతో కైలాసంబును కదిలించిన వాడను, శివపార్వతుల నుండి వరంబులను నందినవాడను, శివుని ఆత్మలింగమును సాధించినవాడను, ఇంద్రాది దేవతలను జయించి ధీరుండనని పెంచుకున్నవాడను, కుబేరును జయించి లంకను స్వాధీనము చేసుకున్నవాడను, ముల్లోకములను జయించి లంక నేలుతున్నవాడను, ఈ భూమండలము నేలుతున్నవాడను, నే తలంచిన అయోధ్య కిష్కిందలను జయించెదను, నాకున్న శక్తి యుక్తి బుద్ధి బలములు ఆ రాముడే మెరుగును, రాముడు బాలుడు, ఈ రావణ బ్రహ్మ ముందు నిలవజాలడు,
ఏ విధంబునన్నా సరిపాటి కాడు ఆ వనవాసరాముడు. పాతాళ లోకమును జయించినవాడను, సర్పజాతులను నా పాలనలో తెచ్చినవాడను, కాలకేయులతో రాజీ కుదుర్చుకున్నవాడను, అందరు దేవతలను జయించినవాడను, సూర్యుని గతిని మార్చగలిగిన శక్తి గలవాడను, సర్వ మానవ దేవతా జాతులను జయించినవాడను, బ్రహ్మ నుండి అద్వితీయ అస్త్రములు గైకొనినవాడను, ఏ దేవతలు రాక్షసులు సర్పములు పిశాచాల ద్వారా మరణము లేనివాడను. నాకు అండగనున్నవారు నా పుత్రులు ఇంద్రజిత్తు, ప్రవహస్తుడు, అతికాయుడు, అక్షయ కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశూరుడు. వినుము ఇంకనో సీత, నవగ్రహ దేవతలు నా బానిసలు, నన్నెవ్వరూ గెలవజాలరు ఈ ముల్లోకములలో. రాముడెంత నా ముందు ఆ అరణ్యవాసి, కుప్పిగంతుల ఆ వానర జాతిని నమ్ముకున్నవాడు ఆ రాముడు. రాముడే పాటి వీరుడో తెలుసుకునుము ఓ సీత, నా మాట వినుము, నన్ను కనికరింపుము, నీవు నీ వారిని వదిలి నన్ను చేరుము, ఈ రావణుని ఇష్టప్రియురాలిగా ఉండుము ఓ జనకపుత్రి. ఏ మానవ మాత్రుడు నన్ను వధింపజాలడు. ఇప్పటికైనను ఓ సీత నీ మనసు మార్చుకునుము, నా కైవసము కమ్ము, నన్ను వరింపుము, నిన్ను నా పట్టపురాణిని కూడా చేసేదను అన్న ఒక మంచి పద్యం అర్థమయ్యేలా సీత ముందు, రాక్షస స్త్రీల ముందు, రాక్షస బట్టల ముందు కోపంతో విర్రవి ఊగిపోతూ పాడతాడు. ఈ ఘట్టం రామాయణంలో సుందరాకాండలో అశోకనంలో జరిగినటువంటి ఘట్టాన్ని నేను ఊహించుకుని రాసినవి. డైలాగులతో సహా ఉన్నాయి 5 ఖండాలు. దయచేసి ఎవరికైనా టీవీ సీరియల్స్ కానీ సినిమా కానీ తీయటం కావాలంటే తప్పనిసరిగా నా ఫోన్ నన్ను కాంటాక్ట్ చేయవలేను. థ్యాంక్ యూ. ఇట్లు మంత్రిపరేడ మార్కండేయులు, హైదరాబాద్.